నేను చెప్పబోయే అంశం, నవరత్నాల నుంచి నేను చెప్పబోయే అంశం. ఇవాళ మనం నవరత్నాల్లో రైతన్నలకు ఏం మేలు చేయబోతా ఉన్నాం. దేవుడు దయవల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేయబోయే పరిస్థితి, మనం చేయబోయే పనులేమిటి అని చెప్పి ఇవాళ ఈ సభలో నేను నవరత్నాల్లో నుంచి మాట్లాడతా. ఇవాళ ఒక్కసారి రైతుల గురించి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక్కసారి గుండెల మీద మనం చేతులు వేసుకొని ఇవాళ మనం ఎలా ఉన్నాము అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైతనేవాడు నిజంగా బతకాలి అని అంటే, రైతనేవాడు నిజంగా తన పంటలు తాను పండించుకొని తన ముఖంలో చిరునవ్వును రావాలి అని అంటే రైతనేవాడు ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా. రైతులకు మొట్టమొదటిగా జరగాల్సింది ఏమిటి అని అంటే, రైతులకు ఎప్పుడైతే పెట్టుబడి అన్నది రైతులు పెట్టే పెట్టుబడి తగ్గాలి. రైతులకు ఎప్పుడైనా కూడా పెట్టుబడి తగ్గినప్పుడు ఆ తర్వాత ఆ రైతన్నలు పంట పండించిన తర్వాత ఆ పంటను అమ్ముకునేటప్పుడు ఆ రేట్లు మంచి గిట్టుబాటు ధరలు ఉంటే చిరునవ్వులు ఉంటాయి. ఈ దిశగా అడుగులు వేస్తూ ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు మొట్టమొదటగా రైతులకు పెట్టుబడి అన్నది తగ్గించే విషయంగా రేపొద్దున దేవుడు దయవల్ల మీ అందరి చల్లని దీవెన వల్ల రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమేం చేయబోతా ఉన్నాము అని అంటే, ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా మొట్టమొదటిగా మనం చేయబోయేది ఏమిటి అని అంటే, ప్రతి రైతన్నకు 9 గంటల పాటు ఉచిత కరెంటు పగటి పూటనే ఇచ్చి తోడుగా ఉంటామని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. రైతుల పెట్టుబడులు తగ్గించేదానికోసం మొట్టమొదటి అడుగు అది. రైతుల పెట్టుబడులు తగ్గించేందుకు రెండవ అడుగు మనం వేసేది ఏమిటి అని అంటే, రైతుల పరిస్థితి ఇవాళ రైతులకు కానీ పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలకు కానీ ఇవాళ వీళ్ళెవరైనా కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్తే వీళ్ళెవరికి కూడా వడ్డీ లేని రుణాలు రావడంలో గతంలో ఎప్పుడో వచ్చేటి, కానీ ఇవాళ రైతులు బ్యాంకుల దగ్గరికి పోతే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు కానీ బ్యాంకుల దగ్గరికి పోతే ఎవరికి ఇవాళ వడ్డీ లేని రుణాలు రావడంలో కారణం ఏమిటో తెలుసా? కారణం ఏ బ్యాంక్ అయినా కానీ రైతులకు కానీ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ వడ్డీ లేకుండా ఎప్పుడు రుణాలు ఇస్తాయి అని అంటే, ఆ వడ్డీ లెక్కలు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరపున పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల తరపున ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు ఎప్పుడైతే కడుతుందో అప్పుడు బ్యాంకులు రైతులకు కానీ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కర్మ ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ రైతులకు సంబంధించి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సంబంధించి ప్రభుత్వం తరపున వీళ్ళ తరపున ప్రభుత్వం కట్టవలసిన వడ్డీ లెక్కలు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా కట్టడం మానేశాడు. కాబట్టి ఇవాళ ఏ బ్యాంకు కూడా రైతన్నలకు కానీ పొదుపు సంఘాలకు చెల్లెమ్మలకు కానీ ఎవరికి కూడా వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చే కార్యక్రమం పూర్తిగా చేయడంలో. ఇవాళ మనం రైతుల పెట్టుబడి తగ్గించేందుకు ఇవాళ మన రెండో కార్యక్రమం ఏం చేయబోతా ఉన్నామో తెలుసా? ఆ ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు దయవల్ల మనందరి మీ అందరి చల్లని దీవెన వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నాను, ప్రతి రైతన్నకు నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు తీసుకుంటా ఉన్న క్రాప్ లోన్లు ఏదైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను, ప్రతి రైతన్నకు పూర్తిగా వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తామని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నాను. దీనివల్ల రైతులకు బ్యాంకులో నుంచి డబ్బులు వస్తాయి, రైతులకు వాళ్ళు తీసుకున్న లోన్ల మీద వడ్డీ లేకుండా రైతులకు అందుబాటులోకి వస్తాయి. దానివల్ల రైతులకు పెట్టుబడి తగ్గుతుంది. పెట్టుబడి తగ్గించేందుకు రైతులకు తోడుగా ఉండేందుకు మనం చేయబోయే మూడో అంశం ఏమిటో తెలుసా? రేపొద్దున దేవుడు దయవల్ల మీ అందరి చల్లని దీవెన వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ చెప్తా ఉన్నా, మనం చేయబోయే మూడో పని ఏమిటో తెలుసా? రైతుల పెట్టుబడులు తగ్గించేందుకు ప్రతి రైతన్న కూడా వర్షాలు మొదలయ్యేది జూన్లో మొదలవుతాయి. కాబట్టి రైతన్నలందరూ కూడా జూన్లో పంటలు వేయడానికి సిద్ధపడతారు. కాబట్టి మే నెలలో ప్రతి రైతన్నకు డబ్బులతో పనుంటుంది.
ఆ ప్రతి రైతన్నకు మే మాసంలో చెప్తా ఉన్నాను, రే పొద్దున దేవుడు దైవంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతు కుటుంబానికి చెప్తా ఉన్నాను, సంవత్సరానికి 12,500 రూపాయలు ఇస్తాం, ప్రతి రైతన్నకు తోడుగా ఉంటామని చెప్తా ఉన్నా. దీనివల్ల ఒక ఎకరా ఉన్న రైతుకైతే దాదాపుగా 90% పెట్టుబడి పూర్తిగా మన దగ్గర నుంచే వస్తుంది, పూర్తిగా ప్రభుత్వమే భరించినట్టు అవుతుంది. 2 ఎకరాల రైతులకైతే కనీసం పెట్టుబడిలో 50% అన్నా కూడా కనీసం పెట్టుబడి తోడుగా ఉన్నట్టుగా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఎకరాలు ఉన్న ప్రతి రైతుకు కూడా 12,500 రూపాయలు మే నెలలోనే ఒకేసారి డబ్బు వచ్చేసరికి ఆ రైతుకు ఏదో రకంగా మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమాలు 3 చేయడం వల్ల రైతన్నలకు పెట్టుబడి తగ్గుతుంది. ఆ తర్వాత రైతన్నలు ఇబ్బందులు పడే పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? రైతన్నలు ఇబ్బందులు పడే పరిస్థితి ఆ తర్వాత రైతన్నలు పండించిన పంటను తాను అమ్ముకునే పరిస్థితిలో రైతన్న ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఆ పండించిన పంటకు ఇవాళ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో చూస్తూ ఉన్నాం. పండించిన రైతు పండి రైతు కుస్తీ పడి పంటలు పండిస్తాడు. పంట పండించిన తర్వాత రైతన్నకు ఇవాళ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఇవాళ రైతన్న ఉన్నాడు. ఇవాళ రైతన్నకు తోడుగా ఉండేందుకు రేపొద్దున దేవుడు దయవల్ల మీ అందరి చల్లని దీవెనల వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నా, ప్రతి రైతన్నకు నేను హామీ ఇస్తా ఉన్నా. రైతన్న పంట వేసేసరికి ఆ పంటకు రైతన్న ముఖంలో చిరునవ్వును చూసేందుకు, రైతన్న ముఖంలో చిరునవ్వును చూసేందుకు ఏ రేటు అయితే రైతన్నకు గిట్టుబాటు అవుతుందో ఆ ప్రతి పంటకు ఈ రేటు గిట్టుబాటుకు ఈ రేటుకు మేము కొట్టామని చెప్పి ప్రభుత్వం ముందుకు వస్తుంది అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. దీనికోసం అక్షరాల 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చి ప్రతి రైతన్నకు తోడుగా ఉంటామని చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా. ఆ 3,000 కోట్ల రూపాయలు పోయినా పర్వాలేదు, రైతన్నకు మాత్రం నష్టాలు రాకూడదు అని చెప్పి ప్రతి రైతన్నకు తోడుగా ఉంటామని చెప్తా ఉన్నా. రైతన్నకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇవాళ రైతన్నలకు ఉట్టి వ్యవసాయం మీదనే రైతన్న బతుకుతే రైతన్నకు ఇవాళ గిట్టుబాటు కాదు. రైతన్న పాడి మీద కూడా బతకాలి. పాడి ఉన్న ఇంట సిరులు దొరలునట అని చెప్పి ఒక సామెత ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పాడి రైతులను పూర్తిగా హెరిటేజ్లో తన పాల ధరలు రేట్లు తగ్గించుకొని కొనుగోలు చేసేందుకు ఇవాళ నాశనం చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా, ప్రతి రైతన్నకు పాడి ఉన్న ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా, చేయాల్సిందల్లా ఒక ఎనుమో ఒక ఆవునో కొనుక్కోండి. ఆ తర్వాత మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మీరు పోయాల్సిందల్లా పాలు డైరీలను కోఆపరేటివ్ రంగంలో డైరీలను తీసుకొచ్చి మీ అందరికీ కూడా తోడుగా ఉంటారని చెప్తా ఉన్నాను. ప్రతి జిల్లాలోనూ ఇప్పటికే కోఆపరేటివ్ రంగంలో పాలున్నాయి. ప్రతి రైతన్న లీటర్కు 4 రూపాయలు సబ్సిడీ ఇస్తారని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. రైతన్నకు లీటర్కు 4 రూపాయలు సబ్సిడీ పాలు పోసినందుకు ఆ రైతన్నకు తోడుగా ఉంటే ఒక్కసారి ప్రభుత్వమే ముందుకొచ్చి 4 రూపాయలు కన్నా లీటర్కు సబ్సిడీ ఇవ్వడం మొదలు పెడితే ఆ తర్వాత ప్రైవేట్ రంగంలో ఉన్న డైరీలందరూ కూడా పోటీ పడవలసి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా నచ్చినా నచ్చకపోయినా కూడా రైతులకు తోడుగా ఉండేందుకు 4 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రకంగా రైతులకు గిట్టుబాటు ధరల కోసం తోడుగా ఉండే కార్యక్రమం 2వది చేస్తాం. ప్రతి రైతన్నకు ఇవాళ ఇక్కడే నిమ్మ పండిస్తూ ఉన్నారు, నిమ్మకాయలు పండిస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఉండవు. నిమ్మకాయలు పండిస్తూ ఉన్నారు, ఇక్కడ ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండవు. ప్రతి మండలం ఒక యూనిట్ కింద తీసుకొని ఏదైతే పండిస్తూ ఉన్నారో అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టిస్తాం, ఏదైతే పండిస్తూ ఉన్నారో అక్కడ కోల్డ్ స్టోరేజ్లు తీసుకొచ్చి ప్రతి రైతుకు తోడుగా ఉంటాం. ఇది 2వ పని. 3వది, ఎక్కడైనా రైతులు ఎక్కడైనా ఇబ్బందులు పడే పరిస్థితి, నష్టపోయే పరిస్థితి ఎప్పుడైనా ఎప్పుడు వస్తుంది అని అంటే ఎప్పుడు వస్తుందో తెలుసా? రైతులకు అనుకోకుండా కరువు వచ్చినప్పుడు, రైతులకు అనుకోకుండా అకాల వర్షాలు పడినప్పుడు రైతులు నష్టపోయే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల పాలనలో రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం ఏదీ జరగడం లేదు. ఇవాళ ప్రతి రైతన్నకు నేను చెప్తా ఉన్నా, ఏ రైతు కూడా రేపొద్దున కరువు వచ్చినా కూడా అకాల వర్షాలు వచ్చినా కూడా ఏ రైతు కూడా బాధపడకోకుండా ఉండే
కూడా పరిస్థితి తీసుకొని వస్తానని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నాను. రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చిల్లర దీవెనతో రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వస్తే రేపు పొద్దున ప్రకృతి వైపరీత్యాల ఫండ్ 4,000 కోట్ల రూపాయలతో తీసుకొచ్చి ప్రతి రైతన్నకు తోడుగా ఉంటామని చెప్తా ఉన్నా. 2,000 కోట్ల రూపాయలు పెట్టడానికి మన ప్రభుత్వం ముందుకొస్తే 2,000 కోట్ల రూపాయలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తుంది. ఒక్కసారి 4,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనకు తోడుగా ఉంటే ఏ రైతుకు కరువు వచ్చినా, ఏ రైతుకు అకాల వర్షాలు వచ్చినా కూడా ఏ రైతు కూడా బాధపడకుండా వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేసుకునే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా హామీలు ఇస్తా ఉన్నా. 4వ కార్యక్రమం, రైతన్నలు ఎప్పుడైనా ఇబ్బందులు పడే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే రైతన్నలకు తాను వేసిన పంటలో నీళ్లు సరిగ్గా రావడం అన్నది రైతన్నకు చాలా అవసరమైన విశేషం. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇవాళ రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అంటే రైతులు ఎక్కువ శాతం మంది ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి ఎందుకు వస్తూ ఉందో తెలుసా? రైతన్నలు ఇవాళ బోర్లు వేస్తూ ఉన్నారు. రైతన్నలు ఇవాళ బోర్లు 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు బోర్లు వేస్తూ ఉన్నారు. వేసిన ప్రతిసారి లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఖర్చు వేసిన తర్వాత రైతన్నలు ఇవాళ బోర్లు వేసిన తర్వాత రైతులు నీళ్లు పడక అవస్థలు పడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా. రేపొద్దున మీ రైతన్నలందరికీ కూడా చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు దయ వల్ల మీ అందరి చల్లని దీవెనల వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నా, ప్రతి రైతుకు ఉచితంగా బోర్ ప్రభుత్వం వేయిస్తుందని చెప్పి ప్రతి రైతులకు చెప్తా ఉన్నా. ఏ రైతు కూడా అప్పులు పాలు కాయే పరిస్థితి రాకూడదు. బోర్లు వేయడం కోసం అప్పులు చేసి నష్టపోయే పరిస్థితి ఏ రైతన్నకు రాకుండా చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా. అంతేకాదు, ఇవాళ జలయజ్ఞం అన్నది చంద్రబాబు నాయుడు గారు ధనయజ్ఞంగా మార్చేశాడు. ఏ ప్రాజెక్టు కూడా పూర్తి ఎందుకు కావడం లేదు అని అంటే కారణం ఏమిటో తెలుసా? కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు దండుకునే దానికోసమే చంద్రబాబు నాయుడు గారు పనులు చేస్తూ ఉన్నారు, కానీ నీళ్లు తెప్పించాలనే ఆలోచనతో చేయడంలా. ఇవాళ ఆ పరిస్థితిని మారుస్తూ ఉన్నాం. ఆ పరిస్థితిని మార్చి రైతులకు మనం చేయబోయే గొప్ప కార్యక్రమం ఏమిటో తెలుసా? యుద్ధ పాదపదికన ప్రతి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తాము, లంచాల కాశపడకుండా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నాను, మాటిస్తూ ఉన్నా. ఈ కార్యక్రమాలన్నింటి వల్ల రైతన్న బాగుపడతాడు. రైతన్న బాగుపడినప్పుడు దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. రైతన్న ముఖంలో చిరునవ్వు కనపడినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది అనేది నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. నవరత్నాల్లో ఇవాళ నేను చెప్పింది, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నల కోసం ఏం చేస్తామని చెప్పి ఇవాళ చెప్పా. రాబోయే మీటింగుల్లో నవరత్నాల్లో నుంచి ఇంకా వేరే అంశాల మీద కూడా మీ అందరికీ కూడా చెబుతాను. వీటిలో కూడా ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా చేయాల్సి వస్తే సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. నేను ఎక్కడ పడుకుంటున్నానో మీ అందరికీ తెలుసు, పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతా ఉన్నానో కూడా మీ అందరికీ తెలుసు. ఎవరైనా నన్ను కలవచ్చు, అర్జీ తీసుకొని రావచ్చు, ఎవరైనా నన్ను కలవచ్చు, మీ సూచనలు సలహాలు ఎవరైనా ఇవ్వచ్చు అని చెప్పి మీ అందరికీ కూడా చెబుతూ, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను దీవించమని చెప్పి కోరుతా ఉన్నాను, మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను, మీ బిడ్డకు తోడుగా ఉండండి అని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడుతున్నాను. చెరగని చిరునవ్వులతో ఆత్మీయతను పంచిపెడతా ఉన్నందుకు మరొక్కసారి పేరు పేరున ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి